తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆపద్ బాంధవుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మెరుగుపడాలని సిబిఎన్ 2024 లో అధికారం దక్కాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర శిక్షా శిబిరం మాజీ డైరెక్టర్ హెచ్ఎల్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పల్ నాయుడు 108 బిందెలతో జలాన్ని తీసుకువెళ్లి శివలింగానికి అభిషేకం నిర్వహించారు ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కోస్టా గ్రామ పంచాయతీ శివారు గ్రామం పైడిపేటలో గల శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడి శివలింగానికి 108 బిందెల జలంతో అభిషేకాన్ని నిర్వహించారు. దగ్గరలోని చెరువు నుంచి 108 బిందెలతో జలాన్ని తీసుకువచ్చి అప్పలనాయుడు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకం చేయటం విశేషం. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మెరుగుపడాలని సిబిఎన్ లోకేష్ బాబు ఆ కుటుంబం సభ్యులకు ఆటంకాలు తొలగి 2024లో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం దక్కాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలు బాగుండాలని, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, జైలు నుంచి తిరిగి క్షేమంగా రావాలని ఈరోజు సోమవారికి సోమవారం ఆ ఈశ్వరుడికి శిబిరం నుంచి 108 బిందులు నిర్వహించి అభిషేకం చేశాం. ఈరోజు ఆయన కష్టానికి ఆ దేవుని కోరుకుంటున్నాం, ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు. వారందరికి కూడా ఆ కుటుంబానికి, ఆయనతో పాటు లోకేష్ గారికి, భువనేశ్వరమ్మ గారికి, బ్రాహ్మణి గారికి, దేవన్స్ గారికి బాగుండాలని, అధికారంలో రావాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ప్రజల సేవ చేయాలని, అలాగే ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక పూజ చేసి సోమవారం కోరుకున్నాం. ఎందుకంటే ఆయన పడుతున్న కష్టాన్ని చూసి తొలగించమని వెంటనే రేపు సుప్రీంకోర్టులో రేపు ఉంది కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా విజయం కావాలని వెంటనే బెయిల్ వచ్చి ఆయన కేసు ఇన్వాల్వ్ చేసి ఆయనకి ఆరోగ్య ప్రసాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఉదయం నుంచి దాదాపు 3 గంటల సేపు కార్యక్రమం చేశాం. ఎందుకంటే ఆయన పడుతున్న కష్టానికి అది శివుని కోరుకున్నాం, ఆ కష్టాన్ని నెరవేర్చమని, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని ఈ రాష్ట్రంలో బాగుపడాలని, బాగుండాలని కోరుకుంటూ, ఇచ్చే నిజం ప్రజలు బాగుండాలని కోరుకుంటూ సోమవారికి అన్నిసార్లు ఈ బిందులతో అది 108 బిందులతో ఈరోజు కార్యక్రమాన్ని అభిషేకం చేసి పరిగెత్తుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.